రాజుల దగ్గరికి పోయినారు. అరే అందరు పోయినారు, మొత్తం పోయొచ్చిన శివ శివ అంటూ ఒక్క పొత్తిసే యములాడ రాజన్న రూపం చూడు. పాయలై విడిపోయే గంగా ఏడు పాయన జాతరం చూడు. అలిగిన సీతకు వండి రామునికి పంతం గలిపిన భద్రాచలము. అరే కొట్టురళ్లకు బిడ్డలనిచ్చే సమ్మక సారక జాతరాజోడు. కొమ్మెల్లి మల్లన్నల తోడు వనసరి కల్లోదాగుండు. కొమ్మెల్లి మల్లన్నల తోడు వనసరి కల్లోదాగుండు. ఆ కోటి దేవుళ్ళకు దీపం పెట్టిన కోటి దేవుళ్ళకు దీపం పెట్టిన మెలకు జిల్లా తల్లురాజుడు. ఈ మెదక్ జిల్లా అమ్మల తల్లాట అన్నల తల్లాటకు మన ముఖ్యమంత్రి నేటి కేసీఆర్ గారు ఆ రోజు 2000 మనం అందరం యాడ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఉత్తమనే తెలంగాణ రాలే, ఈ తెలంగాణ వచ్చుడో కేసీఆర్ వచ్చుడో అని చెప్పేసి తన ప్రాణాన్ని పణంగా పెట్టుకొని త్యాగం చేసి తీసుకొచ్చుకున్నటువంటి తెలంగాణ మెదక్ జిల్లా గడ్డ మీద నిలబడి ఇలా మనం మాట్లాడుకుంటున్నటువంటి సందర్భం మనం యాడ్ చేసుకోవాలి. ఒకడు అంటా ఉన్నాడు, ఇదే మెదక్ దగ్గర ఇదే మెదక్ జిల్లా నుంచి ఒకప్పుడు ఇందిరమ్మ కూడా పోటీ చేసింది. గా ఇందిరమ్మ రాజ్యంలో ఎంత ఎన్ని రూపాయల పింఛన్ ఉండేనమ్మా మీరు చెప్పుకుని? 200 రూపాయల పింఛన్ ఉండే. గా 200 రూపాయలు కూడా ఒక ముసలమ్మ చచ్చిపోతే ఇంకొక ముసలమ్మకి ఇచ్చేది. ఇక పొద్దుగా లేచి ఊళ్ళో చూసేది ఎవరు చచ్చిపోతారో మంచుకుంటారు, ఎవరు చచ్చిపోతే మంచుకుంటారని ఎవరైనా బతకాలని కోరుకుంటారు ఊళ్ళల్లో. కానీ ఇందిరమ్మ రాజ్యంలో 200 పింఛన్ కోసం మనుషులు చచ్చిపోవాలని చెప్పేసి కోరుకున్నటువంటి సందర్భం కూడా మనం ఇలా మనం గతంలో మనం చూసినాం. ఇలా అట్లాంటి మనుషులు బతకాలంటే మనసు నిండా బతకాలి, కడుపు నిండా తినాలి, కంటి నిండా తిప్పులు పోవాలని చెప్పేసి ఇలా 2116 రూపాయల పింఛన్ పెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఒకసారి గట్టిగా మనం సపోర్ట్ కొట్టుకొని మనం అందరం కృతజ్ఞతలు ఎందుకనంటే ఇలా యాద్ చేసుకోవాలి. సత్యదిన రేవులు యాద్ చేసుకోవాలి, అన్నం పెట్టిన అయ్యని యాద్ చేసుకోవాలమ్మా. మనము వచ్చింది అమ్మా మన మిత్రులు పోలీస్ అన్న ప్రశ్వాదాలు దయచేసి 5 రూపాయలు ఇప్పుడు మళ్ళొక్కసారి మరి ఆరోగ్యము జీవించడానికి అవసరము. మా అక్క మళ్ళీ గెలవాలి, మా అక్క మళ్ళీ ప్రజాసేవలో ఉండాలి, మా ఏడుపాయల దుర్గమ్మ తల్లికి మా పద్మక్క మళ్ళీ ఫోన్ పెట్టాలని చెప్పేసి మళ్ళీ ఒకసారి గులాబీ జెండా రిఫరెన్స్ ఆడదాం అని పాట రాకనే నేను అయిపోయినా రాదు దయచేసి మీకు కేటాయించినటువంటి గ్యారేజ్ కూర్చోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఇక అలా ఎక్కడ జరిగేటట్టు లేదు, పద్మకు వచ్చే తప్ప ఈ కదనట్టు లేదు. ఇక నేనేం చేయలేదు, దయచేసి అందరూ ఇబ్బంది పెట్టకూడదు. మళ్ళొక్కసారి అందరూ చెల్లెలు చేతులు పట్టుకోరు, చేపడాలు పెట్టుకోకూడదు. నడమ నడమల కాంగ్రెస్ చదువుతున్నారు, ఇక మీ ఇష్టం. ఇక ఎందుకంటే తెలంగాణ ఎక్కడ చూసినా కూడా పొన్ను టీఆర్ఎస్ అయిపోయింది, కాంగ్రెస్ నిల్ అయిపోయింది. ఈ చెల్లి కొట్టుకుపోయి ఎక్కడ పక్క రాష్ట్రం అమ్ముకుందామని చెప్పి పైనపల్లి కొట్టుకోకుండా చెప్పేసి అందరు గట్టి పైసలు చెప్పి మళ్ళొక్కసారి మనుషులన్నా అక్కడ అమ్మా ఓ తల్లి నేను తినబడకూడదు జరిగా అక్కడ కట్టడం జరుగుతుంది. మళ్ళొక్కసారి అందరికీ దండాలు. సార్ వచ్చిండు ఒక అర్ధ గంట లోపల మనం ఎదురు చూస్తున్నటువంటి మన పెద్ద సార్ కేసీఆర్ సారు తెలంగాణ తీసుకొచ్చి మనకు గోదావరి తీసుకొచ్చి మన ప్రమాణ